శ్రీమాత్రే నమ మనము సౌందర్యలహరి నుండి అరవై ఆరవ శ్లోకం మరియు అర్థము చెప్పుకుందామా విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే స్వయారబ్ధే వక్తుల రవాం నిజాం వీణాం వాణి నిచుడో నిభృతం జనని పశుపతి యొక్క వివిధ అపదానాలను అంటే మరచిన లోక ఉపకారములను వీణపై గానం చేసే సమయంలో శిరస్సు నూపుతూ నువ్వు సరస్వతిని శ్లాఘిస్తూ పలుకను ఆరంభించగా నీ వాంగ్మాధుర్యం మాధుర్యం వల్ల వీణా కలరవని నాదాలు కూడా పేలవం కాగా వాణి తన వీణను వస్త్రాచ్ఛాదితం చేసి వేస్తుంది వస్త్రాచ్ఛాదితం అంటే వీణ మీద వస్త్రాన్ని కప్పేయడం అన్నమాట ఎందుకంటే అంత మాధుర్యంగా ఉందమ్మా ఆమె వీణ పేలవంగా ఉంది కానీ నీ వాంగ్ మాధుర్యం ఉంది వాంగ్ మాధుర్యం అంటే వాకు యొక్క మధురిమ అదే వాంగ్ మాధుర్యం అంటే అమ్మవారు సాక్షాత్తు ఆ తల్లి మాట్లాడుతుంటే ఎలా ఉందట అంటే మాధుర్యంగా ఉంది ఇంకా ఇంకా వినిపించాలి ఇంకా మనకు బాగా మన చెవులకు అది వీణల విందుగా వినిపిస్తూ ఎప్పటికీ అలా ఉండిపోవాలి ఇంకా ఇంకా వినాలి ఇంకా ఇంకా వినాలి అన్న కోరిక మనకు కలిగేలా ఉందన్నమాట అలాగే వాణి తన వీణను వస్త్రాచ్ఛాదితం వేసేస్తుంది అయ్యో నా వీణగానం ఏం బాగుంది అమ్మవారి యొక్క ఆ యొక్క చక్కని మధుర వచనాల ముందు నా వీణానాదం కూడా తేలిపోయింది అని చెప్తున్నారు అనమాట అంటే భగవతి వాణి మాధుర్యం ముందు సరస్వతి వీణానాదం కూడా పనికి రాకుండా ఉంటుందని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం శ్రీమాత్రే నమ